వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిందంటే పుల్కా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, అది ఇది అని కాకుండా చాలా సింపుల్గా నేర్చుకుందాము ఎలా చేయాలో. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి మన చపాతి ఎలా పిసుకుంటామో ఎలా కలుపుకుంటామో అలాగనే కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం కొంచెం ఇట్లా ముద్దలు తీసుకొని ఇలా చిన్న పిండి ముద్ద తీసుకొని దాని మీద కొంచెం పిండి వేసి ఇట్లా మన చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటాయండి పుల్కాలు. చికెన్ సూప్లోకైనా చట్నీ పెట్టుకొని తిన్నవతే చాలా చాలా బాగుంటాయి. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది అండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఆయిల్ అనేది ఏమి ఉండదు దీంట్లో. అసలే పుల్కా అంటేనే ఆయిల్ లేకుండా చేసుకోవడమే. చూడండి అన్ని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లయితే చాలండి, పుల్కా అనేది మంచిగా పొంగేస్తుంది. చిన్న సైజులో చేసుకున్నట్లయితే మనకి మంచిగా పుల్కా మంచిగా పొంగేస్తుంది, పెద్ద సైజు కంటే ఇలా చిన్నగా చేసుకుంటే. తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేట్ చేసుకోవాలండి. ఇంకోటి పుల్కా చేసుకోవడానికి జాలి ఉండాలి. ప్యాన్ పెట్టాక తీసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇక్కడ కింద ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుందని అలా ఎత్తేసుకున్నాను. లైట్గా కాల్చుకోవాలి, బాగా అయితే కాల్చుకోకూడదు. ప్యాన్ మీద కూడా చేయొచ్చు, కానీ దీని మీద చేస్తే మంచి పుల్కలా పొంగిపోతుంది. చూసండి ఇలా లైట్గా రెండు వైపులా కాల్చుకోవాలి. మంచిగా పొంగేస్తుంది అది దీని మీద పెట్టడం వల్ల. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ మీద అయితే చూపిస్తున్నాను పుల్కా ఎలా వస్తుందని. మరి ప్యాన్ మీద వస్తుందా రాదా, మరి నాకు పుల్కా చేసే ప్యాన్ ఉండదు కదా అని కొందరికి డౌట్ వస్తుంది కదా. అందుకే ప్యాన్ ఎదుగుతో వస్తుంది, కానీ అంత బబుల్గా అయితే రాదు. కాలేస్తుంది ప్యాన్ మీద అయితే చూడండి, రెండు వైపులా ఇట్లా కాల్చుకోవాలి. అంత బబుల్గా అయితే రాలేదు, అయిపోయిందండి. ఫ్రెండ్స్ పుల్కా ఇస్ రెడీ. ఎలా ఉందో, ముందు చికెన్ వేస్తే ఇంకా బాగుండేది. డైట్ మైన డైట్ ఇదే అండి, 3 డేస్ నుండి డైట్ చేస్తుండు. బాగుందా? బాగుంది బాగుంది. థ్యాంక్ యూ. తిని చూపిస్తాను గోంగూర చట్నీలో పుల్కా. సూపర్ టేస్ట్ అండి చట్నీతో తింటే. చికెన్ అయితే బాగుంది, నేను చికెన్ అయింది మాది. చికెన్ పెట్టుకొని తినవుతే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.